రెడ్డి కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక సహా అధ్యక్షులు భూంపెల్లి రాఘవరెడ్డి ఈ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డితో కలిసి కరీంనగర్లో రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడారు రెడ్డి కులస్తులు పేరుకే అగ్ర కులస్తులైనప్పటికీ ఎంతో మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు అలాంటి నిరుపేద రెడ్డిలను ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేయాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓసీ గురుకుల పాఠశాలలు నెలకొల్పాలన్నారు అంతేకాకుండా నిరుపేద రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు రెడ్డి కులస్తుల సంక్షేమంపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసినట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా రైతులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఒక రెడ్లకే కాదు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇంకా ముఖ్య ఇంకా ముఖ్యంగా డిమాండ్ ఏంటిదంటే మాకు ఎవరైతే యాభై సంవత్సరాలు నిండిన రైతున్నారో వారికి కూడా పెన్షన్ ఐదు వేలు వేయాలనే డిమాండ్ మేము గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ప్రభుత్వం పరిశీలన చేస్తున్నాం అని అంటుంది అలాంటి ప్రతిపాదనను కూడా ఆమోదించి అతి త్వరలో రైతులకు కూడా పెన్షన్ అనేది ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంకా ముఖ్యంగా